ఎన్నో రోజుల నుంచి తిరుపతి ఉప ఎన్నికపై ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే పవన్ బీజేపీ కలయికలో జనసేన నుంచుంటుందా బీజేపీ నుంచుంటుందా అనేది ఆసక్తిగా మారింది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్లాన్ మారింది. అది గనక వర్కౌట్ అయితే అదృశ్యనే చెప్పాలి. టార్గెట్ కూడా బాగానే పెట్టుకున్నారు. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి జనసేన బీజేపీ దూకుడు పెంచే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి అభ్యర్థిని బరిలోకి దింపాలనే అంశంపై తర్జన భర్జన పడుతున్నాయి. రెండు పార్టీలు తిరుపతి నుంచి పోటీ చేయాలని ఉత్సాహంతో ఉన్నాయి. కానీ పొత్తు ఉండటంతో ఉమ్మడి అభ్యర్థి అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాయి. పోటీలో ఎవరు ఉన్నా గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు. తిరుపతి ఉప ఎన్నిక రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఇక తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ జనసేన నుంచి ఎవరు పోటీ చేసినా ఉభయ పార్టీల అభ్యర్థిగానే బరిలో ఉంటారన్నారు. వారి విజయం కోసం వ్యూహాత్మకంగా పనిచేయాలని ఆయన రెండు పార్టీల అధ్యక్షుల్ని నిర్ణయించారు. 2024లో ఇరు పార్టీలు రాష్ట్రంలో అధికారంలోకి రావటమే లక్ష్యంగా పనిచేయాలంటున్నారు. ముందు తిరుపతి ఉప ఎన్నికతో నాంది పడేలా ఇరు పార్టీల శ్రేణుల్ని సమాయత్తం చేయాలని నిర్ణయించారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోటీల్లో బీజేపీ జనసేనలో ఏ పార్టీ అభ్యర్థి ఉంటారనేది ముఖ్యం కాదని సోము అంటున్నారు. పోటీలో ఎవరున్నా ఉభయ పార్టీల అభ్యర్థిగానే బరిలోకి దిగుతారన్నారు. ఇరు పార్టీల మధ్య ఎలాంటి సమన్వయ లోపం లేకుండా ముందుకు వెళ్లేలా చర్చించామని, కులమత వర్గ భేదాలు లేకుండా అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కలిసి పనిచేస్తామన్నారు. ఇక ఇదిలా ఉంటే తిరుపతి బరిలో దిగాల్సిందేనని ఇటీవల జరిగిన సమావేశంలో జనసేన పార్టీ నేతలు పవన్కు తేల్చి చెప్పారు. జనసేనని మాత్రం రెండు పార్టీలు చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుందామంటున్నారు. బీజేపీ కూడా తమ పార్టీ నుంచి అభ్యర్థిని పోటీ చేయించాలని భావిస్తుందట. ఇక ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి జనసేన దూరంగా ఉంది. తిరుపతిలోనైనా తమకు అవకాశం ఇవ్వాలనేది ఆ పార్టీ నేతల మాట. మరి బీజేపీ ఓకే అంటుందా, జనసేన బరిలో ఉంటుందా అన్నది క్లారిటీ రాలేదు. ఒకవేళ తిరుపతి సీటు బీజేపీ కోసం త్యాగం చేస్తే 2024 ఎన్నికల్లో పవన్కు ప్రియారిటీ ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చిందట. రెండు పార్టీల ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ఛాన్స్ ఇవ్వాలంటున్నారట. మరి తిరుపతి ఉప ఎన్నిక విషయంలో రెండు పార్టీలు ఎలా ముందుకు వెళ్తాయనేది ఆసక్తికరంగా మారింది. సో మొత్తం మీద ఇప్పుడు మాత్రం రాజకీయ వర్గాల్లో తిరుపతి ఉప ఎన్నిక జనసేన బీజేపీ కోసం గనక త్యాగం చేస్తే రానున్న 2024 ఎన్నికల్లో జనసేనకు ప్రియారిటీ ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటుంది. ఇదే పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అసలు విషయం బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి.